న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. చైర్మన్ గారు, తెలంగాణ రాష్ట్ర పాఠశాలలో తెలుగు భాషను విధిగా బోధించడం నేర్చుకోవడం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్ 18ని చర్చకు అనుమతించవలసిందిగా కోరనండి. సరే, అందరికీ సప్లై చేసుకో. మోషన్ మోడ్. ఐ రిక్వెస్ట్ ది డిప్యూటీ చైర్మన్ శ్రీ కిషన్ టు ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది బిల్. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టం కట్టాలని, తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియం, ఇతర మీడియంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా విధిగా తెలుగు భాషను నేర్చుకోవాలి, చదవాలనే ఒక సంకల్పంతో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, తెలుగు భాష రోజు రోజుకు పాఠశాలల్లో కనుమరుగవుతున్న పరిస్థితులలో తెలంగాణలో పుట్టిన విద్యార్థులు, తెలుగు కుటుంబాలలో పుట్టిన విద్యార్థులు కూడా తెలుగుకు దూరం అవుతున్న పరిస్థితులలో తెలుగు భాషను తప్పకుండా నేర్చుకోవాలి, చదువుకోవాలనే ఆలోచనతో ఈ బిల్లు తీసుకొచ్చాం. ఈరోజు తెలుగు భాషను విధిగా నేర్చుకోవడం ద్వారా, బోధించడం ద్వారా ఇతర భాషలకు ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, ఇతర మాతృభాషలు కలిగిన విద్యార్థులకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండానే ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ప్రధానంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఎయిడెడ్ పాఠశాలలు కానీ, తెలుగు మీడియంలో ఏవైతే పాఠశాలలు ఉన్నాయో వాటిలో ఇప్పటికే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో స్టేట్ సిలబస్ను ఫాలో అవుతున్న పాఠశాలల్లో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. కాకపోతే ప్రైవేట్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్లలో అదేవిధంగా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ ఇతర సెంట్రల్ సిలబస్తో నడుస్తున్న పాఠశాలల్లో మాత్రము వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఇతర భాషను వాళ్ళ మాతృభాషను కానీ ఇతర భాషను కానీ నేర్చుకుంటున్నారు. అక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సెంట్రల్ సిలబస్తో నడుస్తున్న పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా 1వ తరగతి నుంచి తెలుగును ఈ 18-19 సంవత్సరం నుంచి మనం అమలు చేస్తున్నాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు చదువుకుంటారు ఫస్ట్ లాంగ్వేజ్గా, సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ చదువుకుంటారు, థర్డ్ లాంగ్వేజ్గా వాళ్ళు మాతృభాషను కూడా నేర్చుకునే ఒక అవకాశాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతికి ఉన్న హై స్కూల్స్లలో త్రిభాషా సూత్రం అమల్లో ఉన్నది కాబట్టి మన స్టేట్ సిలబస్లో పనిచేస్తున్న తెలుగు మీడియం స్కూల్స్లలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదువుకుంటున్నారు, సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ కానీ, ఉర్దూ కానీ, సాంస్క్రిట్ కానీ, టామిల్ కానీ, కన్నడ కానీ, బెంగాలీ కానీ నేర్చుకుంటున్నారు, థర్డ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అదేవిధంగా స్టేట్ సిలబస్తో పనిచేస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో కూడా త్రిభాషా సూత్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. తర్వాత ఏవైతే సెంట్రల్ సిలబస్తో పనిచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కానీ, సిబిఎస్ఈ స్కూల్స్ కానీ, లేదా ఐసిఎస్ఈ స్కూల్స్ కానీ, ఐబీ స్కూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ మాత్రము తెలుగును వాళ్ళు నేర్చుకోవడం లేదు. అక్కడ కూడా 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు ఒక సబ్జెక్టుగా, ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా, వాళ్ళ మాతృభాషను మరొక సబ్జెక్టుగా చేస్తూ 3 భాషలు నేర్చుకునే విధంగా కూడా సెంట్రల్ సిలబస్లతో నడుస్తున్న స్కూళ్ళల్లో కూడా మనం అవకాశం కల్పించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పాఠశాలలు అవి తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, అదర్ మీడియంస్ కానీ. అదర్ మీడియంస్ అంటే మన రాష్ట్రంలో తమిళ మీడియం ఉన్నది, ఉర్దూ మీడియం ఉన్నది, హిందీ మీడియం ఉన్నది, కన్నడ మీడియం ఉన్నది, బెంగాలీ మీడియం కూడా ఉన్నది.
అనేక మరాఠీ మీడియం ఉన్నది, అదర్ మీడియంస్లో, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ అదర్ మీడియంస్లో కానీ డిఫరెంట్ మేనేజ్మెంట్స్ కింద పనిచేస్తున్న పాఠశాలలు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ సెంట్రల్ కానీ, లేదా డిఫరెంట్ సిలబస్తో, స్టేట్ సిలబస్తో సెంట్రల్ సిలబస్తో పనిచేస్తున్న అన్ని పాఠశాలల్లో కూడా మనము తెలుగును ఒక బోధన అంశంగా, ఒక లాంగ్వేజ్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అయితే ఎక్కడైతే ఇప్పుడు 6th నుంచి 10th సెంట్రల్ సిలబస్తో పనిచేస్తున్న స్కూల్స్ ఉన్నాయో అక్కడ 6వ తరగతిలోనే మనము ఈ సంవత్సరము తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఆ 6వ తరగతికి సంబంధించిన పుస్తకం మాత్రమే ఉంటుంది. వచ్చే సంవత్సరం 7, ఆ తర్వాత 8, ఈ రకంగా ప్రతి సంవత్సరం ఒక క్లాస్ను తెలుగును అమలు చేస్తూ పోతాము. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా వాళ్ళ మాతృభాష నేర్చుకోవడానికి కూడా వాళ్ళకు అవకాశాన్ని కల్పిస్తూ, కమ్మనైనా మన తెలుగు భాషను కూడా నేర్చుకోవాలని, అమ్మ ఒడి పలుకుల భాష బడి పలుకుల భాష కావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బిల్లును తీసుకురావాలి, మనం తెలుగు భాషను తప్పకుండా మన విద్యార్థులందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. తెలుగు భాషకు పట్టం కట్టాలనే చాలా బ్రహ్మాండంగా మన హైదరాబాద్ మహానగరంలో మనం ప్రపంచ తెలుగు మహాసభలను కూడా నిర్వహించుకున్నాం. ప్రపంచ నలుమూల నుంచి కూడా తెలుగు ప్రజలందరూ కూడా, తెలుగు భాషాభిమానులందరూ కూడా ఆ మహాసభలకు వచ్చారు. చాలా తెలుగు భాషకు మరొకసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని కూడా మనం చాటి చెప్పే ఒక మంచి అవకాశం ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా వచ్చింది. కాబట్టి దానికి కొనసాగింపుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే తెలుగు భాషను ఈ రాష్ట్రంలో ఒక విధిగా నేర్చుకునే భాషగా చేయాలని, ఒక కంపల్సరీ సబ్జెక్టుగా చేయాలనేదనే విధానపరమైన ప్రకటన చేశారో, దానికి అనుగుణంగా ఈ యొక్క బిల్లును తీసుకొచ్చాం. దీన్ని ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.